ఏంటంటే డైకిన్ ఏసి క్యాసెట్ ఏసి అన్నమాట ఇది దీని కంప్రెషర్ పోయింది ఇది ఇది మేము మా షాపుకి తెచ్చామన్నమాట చూసారు కదా మొత్తం అయిపోయింది ఇది స్క్రూలతో మొత్తం ఇప్పిసాను అన్నమాట ఇది ఈ కంప్రెషర్ అనేది రీప్లేస్ చేయ ముందు ఏం చేయాలంటే ఫస్ట్ ఇది నీట్గా క్లీన్ చేయాలనుకున్నాము ఇది అవుట్డోర్ మొత్తం ఇదే పార్ట్గా పాటు ఇప్పిసి చూడండి స్క్రూలు గట్ట ఇది ఏ పార్ట్గా పాటు ఇప్పిస్తాము ఇప్పిసి అవుట్డోర్ క్లీన్ చేసి ఆ తర్వాత కంప్రెషర్ ఎక్కించాలనుకున్నమాట అన్నమాట ఇది అనమాట 1.5 టన్ అనేసి క్యాసెట్ ఇది వాటర్ వాష్ చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి నీట్గా వాటర్ వాష్ చేసి ఎక్కించుతాము కంప్రెషర్ అనేది రీప్లేస్ చేయాలి కదా కంప్రెషర్ ప్రాబ్లం వల్ల ప్రాపర్గా క్లీన్ చేసి ఇవ్వాలని అనుకున్నాం అన్నమాట మేము చూసారు కదా ఎలాగా వాటర్ వాష్ చేస్తున్నాం మిషన్ తోటి నీట్గా వాటర్ వాష్ అయిపోయిన తర్వాత కంప్రెషర్ అనేది ఎలా రీప్లేస్ చేయాలి అలాగే ఎలాగ ప్రెషర్ వేయాలనేది మీకు చూపిస్తాను అన్నమాట నీట్గా హై ప్రెషర్ తోటి వాటర్ వాష్ చేస్తున్నాం ప్రస్తుతానికి అయితే వాటర్ వాష్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి బ్లో ట్యాంక్ తోటి వెల్డింగ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట చూసారు కదా హీట్ ఎలా ఎక్కుతుందా హీట్ ఎక్కిన తర్వాత ఆ మీద నెక్క మీద ఉన్న కాపర్ పైప్ బెండ్తో ఉంది కదా అది అనేది డివైడ్ చేస్తాం అది డివైడ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూసారు కదా ఎలా డివైడ్ చేసామో ఇది కూడా అలాగే డివైడ్ చేయాలన్నమాట పైపులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి డివైడ్ చేసామన్నమాట కింద మూడు నట్లు ఇప్పేసి ఈ కంప్రెషర్ అనేది జాగ్రత్తగా కటిములతో తిప్పాలి తీయాలన్నమాట బయటికి తీసిన తర్వాత జాగ్రత్తగా అది క్లీన్ చేసుకోవాలి మనం ఇది వేస్ట్ అయ్యేది అనమాట కంప్రెషర్ అయితే నేను తెచ్చాను కొత్తది ఇది జాగ్రత్తగా రిమూవ్ చేయాలి ఎక్కడైతే ఉందో లేదో చూసి రిమూవ్ చేసుకొని కంప్రెషర్ని మళ్ళీ అందులోకి జాగ్రత్తగా ఎక్కించుకోవాలన్నమాట చూసారు కదా ఎలా చెప్తాను ఇప్పుడు అందులో ఉన్న యూనిట్ ఎలాగుంది ఏంటనేది చెక్ చేసుకోవాలి వెంటనే ఎక్కించడం కాదు అలా చెక్ చేయడం వల్ల ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుస్తుంది అన్నమాట లేకపోతే వెల్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీయలేము కదా అందుకు చెక్ చేసుకోవాలి ఫస్ట్ కంప్రెసర్ రిమూవ్ చేసిన తర్వాత అక్కడ దాని కింద బుష్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ జాగ్రత్తగా రిమూవ్ చేయాలి మళ్ళీ కొత్త కంప్రెసర్కి అవి ఎక్కించాలన్నమాట ఎందుకంటే పాత కంప్రెసర్లకి ఉన్న రిమూవ్ అవి చేసినవి దీనికి ఎక్కించడం వల్ల అవి ఉంటాయి లేకపోతే అలాగ లేదని చెప్పేసి ఎక్కించకూడదు కొత్త వాటికి ఇవ్వరన్నమాట కొన్నిసార్లు ఇస్తారు అవి మనం పాత యూజ్ చేసినా పర్లేదు అలాగే దానికి మూడు నట్లు గట్ట ఇచ్చారు కదా అవి నట్లు ఎలా ఉన్నవి అలాగా బిగించాలన్నమాట మూడు నట్లు బిగిస్తే కంప్రెసర్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది ఇప్పుడైతే మనం బ్లో ట్యాంక్ తోటి అది వెల్డింగ్ చేద్దాం నీట్గా నేనైతే రెండు కాపర్ పైపులు యాడ్ చేసాను అనమాట ఎక్కడ లీక్ లేకుండా జాగ్రత్తగా మనం వెల్డింగ్ చేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి లేకపోతే మళ్ళీ లీకేజ్ అయితే గ్యాస్ గట్టు పోవడం గట్టు జరుగుతుంది కదా అందుకు ఒకటికి రెండు సార్లు వెల్డింగ్ చేసి జాగ్రత్తగా చూడాలన్నమాట ఆ పైప్ అనేది లోనకు నొక్కేసి వెల్డింగ్ చేయాలి మీద నుండి వెల్డింగ్ చేస్తే అది కాపర్ అనేది లోనకి వెళ్ళిపోద్ది అనమాట అందుకు జాగ్రత్తగా అది వెల్డింగ్ చేయాలి అలాగే పక్కది కూడా చూడండి ఆ లోనకి ఇలా నొక్కాలి నొక్కిన తర్వాత లోనకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అది వెల్డింగ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడు అనమాట దేని దానికి ఇన్స్టాలేషన్ చేసేయాలి దాంట్లో ఉండే క్యాబిన్స్ క్యాప్లు గట్ట వైరింగ్ గట్ట ఎటుదట్టు ఫిట్ చేసి మనం అనేది జాగ్రత్తగా ఆ టెర్మినల్కి చూసి పెట్టాలన్నమాట ఎలా ఉండదో పాదాలు ఉంది అలాగే సెట్ చేయాలి అలాగే మార్చినప్పుడు కెపాసిటర్ కూడా మార్చుకోవాలి ఎందుకంటే పాత కెపాసిటర్ మీద రన్ చేస్తే కంప్రెసర్ అనేది కొత్త కంప్రెసర్ కూడా పోతుంది అన్నమాట అలాగే ఎప్పుడూ రన్ చేయకూడదు పాత కంప్రెసర్కి పాత కెపాసిటర్ ఉండేది తీసేయాలి తీసి రన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్గా మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ అవుతుంది ఇప్పుడైతే మనం కంప్రెసర్ ఆన్ చేసాము ఎలా రన్ అవుతుంది ఫ్లష్ అవుట్ చేసి చూడాలి ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ గట్టు ఉంటే పోతాయి అన్నమాట అలాగే ఫ్యాన్ థ్రోయింగ్ కూడా చెక్ చేసుకోవాలి స్లో ఉందా స్పీడ్ ఉందా అన్నది అలాగే మనం ప్రెజర్ కంప్రెసర్ తోటి
లేకపోతే నైట్రోజన్తో కానీ మనం ప్రెజర్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ప్రెజర్ టెస్ట్ చేయడం వల్ల ఎక్కడైనా లీక్ ఉంది లేనిది అనేది తెలుస్తుంది అన్నమాట. అంటే వెంటనే ప్రెజర్ అనేది ఒక 300 పెట్టినా 250 పెట్టినా సరే లీక్ అనేది టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత లేదంటే ఒక 2-3 డేస్ ఉంచడం వల్ల తగ్గుతుందా లేదనేది తెలుస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా ఎలాగ ప్రెజర్ అయితే లేస్తుంది, చాలా స్లోగా లేస్తుంది అన్నమాట. లేస్తుంది అలాగ 250కి వెళ్తుంది.